బ్యూటీ అండ్ హెల్దీ టిప్స్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ టిప్ ఏంటంటే మనం ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య కరోనా కరోనా రాకుండా ఈ కొన్ని హోమ్ రెమెడీ టిప్స్ ఫాలో అవడం వల్ల మనకు కరోనా నుండి బయటపడదు ఫస్ట్ టిప్ ఏంటి అంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకోండి ఎందుకంటే మామూలు వాటర్ కన్నా హాట్ వాటర్ అనేది మన ఇమ్యూనిటీ పవర్ని త్వరగా పెంచుతుంది నెక్స్ట్ కరోనా రాకుండా మనకి ఏమైనా దగ్గు జలుబు ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నా త్వరగా తగ్గుతాయి ఎందుకంటే హాట్ వాటర్ అనేది మనకి త్వరగా పనిచేస్తుంది మన బాడీలో ఎటువంటి దగ్గు జలుబు రాకుండా చూసుకుంటుంది అండ్ హాట్ వాటర్లో లెమన్ హనీ కలుపుకొని తాగండి ఇది తాగడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి ఏమైనా సమస్యలు హెడేక్గా ఉన్నా లేకపోతే మన బాడీ ఏమైనా నీరసంగా ఉన్నా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి హెల్దీగా ఉంచడానికి డ్రింక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కరోనా టైంలో ఈ డ్రింక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ డ్రింక్ కూడా తీసుకోవడం వల్ల మనం కరోనా నుంచి బయటపడవచ్చు థర్డ్ టిప్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఎగ్ చికెన్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది కానీ ఎక్కువగా ఈ ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకూడదు ఏదో లైట్ వెయిట్గా చికెన్ ఎగ్ కూడా లైట్గా తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది ఎంత ఉందాలో అంత తీసుకోవడం బెటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనం వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే నాన్ వెజ్ వలన వెయిట్ అనేది త్వరగా పెరుగుతారు అండ్ ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో పెయింట్ అనేది ఈ కరోనా టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది హాట్ వాటర్లో కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని తాగడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ని పెంచేటట్టుగా ఈ డ్రింక్ అనేది చాలా పనిచేస్తుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ మన బాడీలో ఏమైనా యాంటీఫంగల్ అండ్ వైరస్ అండ్ బ్యాక్టీరియా ఇట్లాంటివి ఉన్నా కూడా ఈ టర్మరిక్ పౌడర్ వల్ల పోతాయి అందుకని ఈ డ్రింక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సిచ్యువేషన్ టైంలో ఈ హెల్దీ టిప్స్ అనేవి ఫాలో అవడం వల్ల కొంతవరకు మనము కరోనా నుంచి బయటపడవచ్చు ఫైనల్ టిప్ బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ అనేది కంపల్సరీగా ధరించాలి నెక్స్ట్ శానిటైజర్ అనేది యూజ్ చేయాలి రెండు మాత్రం కంపల్సరీగా బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేయాలి నెక్స్ట్ ఇంట్లో కూడా శానిటైజర్ మాస్కులు కంపల్సరీగా ధరించాలి ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఇట్లాంటివి ఇవ్వకుండా సోషల్ డిస్టెన్స్ అనేది ఫాలో అవడం అనేది చాలా మంచిది ఈ టైంలో ఈ హెల్దీ టిప్స్ అనేవి ఫాలో అవడం వల్ల మనం కరోనా రాకుండా మనం కొన్ని హోమ్ రెమెడీ టిప్స్ వల్ల జాగ్రత్త పడవచ్చు మీకు కనుక ఈ హెల్దీ టిప్స్ కనుక నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో మీకు అలర్ట్ అనేది మీ మెయిల్కి వస్తుంది